ఇజ్రాయెల్ పై 5,000కు పైగా రాకెట్లతో హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పై జరిగిన ఈ ఉగ్ర దాడి భారతీయులను కూడా ఆలోచించేలా చేసింది. ఎందుకంటే యూపీఏ కాలం నాటి బాధాకరమైన సంఘటనలు భారతదేశ ప్రజలకు గుర్తుకొచ్చుంటాయి. मुझे कसाब की गोली लगी थी 26/11/2008 के दिन. तुमने धमाका हुआ बहुत जोरदार. ऐसी सिचुएशन में ये तो तय था कि कल की सुबह हम देख नहीं पाएंगे. यूपीए ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2005 ఢిల్లీ బాంబు పిల్లుడు 60 మందికి పైగా చనిపోగా 210 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2006 వారణాసిలో సంకట్ మోచన్ మందిరంలో బాంబు పిల్లుడు 28 మందికి పైగా చనిపోయారు, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2006 ముంబై లోకల్ రైల్వే స్టేషన్ లో పేలుడు, 180 మందికి పైగా చనిపోగా 800 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2007 హైదరాబాద్ బాంబు పేలుడు, 40 మందికి పైగా చనిపోగా 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2008 జైపూర్ సీరియల్ బ్లాస్ట్, 70 మందికి పైగా చనిపోగా 185 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2008 ఢిల్లీ బాంబు బ్లాస్ట్, 23 మందికి పైగా చనిపోగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2008 అస్సాం బాంబు పేలుడు, 88 మందికి పైగా చనిపోగా 500 మందికి పైగా గాయాల పాలయ్యారు. 26/11 బాంబు బ్లాస్ట్, 166 మందికి పైగా చనిపోగా 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2010 పూణే బాంబు బ్లాస్ట్, 17 మందికి పైగా చనిపోగా 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2011 ఢిల్లీ బాంబు బ్లాస్ట్, 26 మందికి పైగా చనిపోగా 130 మందికి పైగా గాయాల పాలయ్యారు. యూపీఏ సమయంలో జూన్ 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులు 10,262. యూపీఏ సమయంలో జూన్ 2004 నుంచి 2014 వరకు మన దేశంలో ఉగ్రదాడుల వల్ల 7,012 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యూపీఏ సమయంలో జూన్ 2004 నుంచి 2014 వరకు భారత్లో ఉగ్రదాడుల వల్ల 3,332 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సంక్షోభ సమయంలో యూపీఏ నేతలు అనాలోచిత వైఖరిని ప్రదర్శించారు. ముంబై దాడుల అనంతరం పార్టీ మూడ్లో రాహుల్ గాంధీ, ప్రతి ఉగ్రదాడిని అడ్డుకోవడం చాలా కష్టమైన పని, కోటా వంటి చట్టాన్ని తీసుకువచ్చే స్థానంలో దాన్ని మరింత పటిష్టపరిచే స్థానంలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది అనుచితమైన పని, నరేంద్ర మోదీ అనే నేను దేవునిపై ప్రమాణం చేస్తున్నారు. ఉగ్రవాదులపై బలమైన దాడి 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, గ్యాంగ్స్టర్ ఉగ్రవాదుల అణచివేత, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడి. మీరు మళ్లీ బాంబు పేలుళ్ల కాలాన్ని కోరుకుంటున్నారా, లేదా శాంతి సమృద్ధి వికసిత భారత్ కావాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఉగ్రవాదుల అడ్డాలో చొరబడి చంపేద్దాం, ఇది సరికొత్త భారత నీతి.